నిరుపేద వెలమ హాస్టల్ విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందజేశారు ఆ సంఘ ప్రతినిధులు. కరీంనగర్ పద్మనాయక హాస్టల్లో 38 మంది విద్యార్థులకు వెలమ సంఘం జిల్లా అధ్యక్షులు మన్మోహన్ రావు స్కాలర్షిప్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆల్ ఇండియా వెలమ సంఘం ఆధ్వర్యంలో 10,000-15,000 రూపాయల చొప్పున స్కాలర్షిప్స్ అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పద్మనాయక వెలమ సంఘం ప్రతినిధులు రాజేందర్ రావు, సంజీవరావు, జనరల్ సెక్రటరీ ప్రసాదరావు, జాయింట్ సెక్రటరీ జువ్వాడి అమరేందర్ రావు, కోశాధికారి దేవేందర్ రావు, కార్యవర్గ సభ్యులు సంపత్ రావు, నరేందర్ రావు, సుధాకర్ రావు, అశోక్ రావు, వెంకట నారాయణరావు పాల్గొన్నారు. పద్మనాయక వెల్మ హాస్టల్లో ఆల్ ఇండియా వెల్మ సెషన్ తరఫున 38 మందికి కరీంనగర్ జిల్లాలో స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. కొందరికి 10,000, కొందరికి 15,000 చొప్పున పేద విద్యార్థులు వాళ్ళ యొక్క విద్యను అభ్యసించటకు ఉన్నటువంటి ఇబ్బందులు అధిగమించి వారి యొక్క మంచి పౌరులుగా దిద్దాలని చెప్పి ఒక సందర్భంతో అధ్యక్షులు పాపారావు అధ్యక్షణ వారి యొక్క బాడీ మెంబర్స్ అందరు కూడా సెలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. మరి మా తరఫున కూడా ఆల్ ఇండియా వెల్మ సెషన్ కార్యవర్గానికి అధ్యక్షుల వారికి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది కూడా ఈ విద్యార్థులు ఈ యొక్క డబ్బును సద్వినియోగం చేసుకొని వారి యొక్క భవిష్యత్ తీర్చిదిద్దుకోవాలి. ఇంకా కూడా వచ్చే సంవత్సరం ఇంకా కూడా ఇంకా ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేయాలని చెప్పారు.